కార్పొరేషన్ అయ్యాక తొలిసారి జరుగుతున్న ఎన్నికలపై ఆ నగర వాసులంతా ఉత్కంఠతో ఉంటే అధికార పార్టీ నేతలు మాత్రం బిక్కు బిక్కుమంటున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కదా నగరంలో కూడా అధికారం కైవసం చేసుకుందామన్న కార్పొరేషన్ ఏది సమస్య ఏంటి ఏపీలో అత్యంత పురాతన మున్సిపాలిటీల్లో విజయనగరం ఒకటి జనాభా రోజు రోజుకి పెరుగుతూ రావడంతో విజయనగరాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసింది ఏపీ సర్కార్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కార్పొరేషన్గా మార్చినా అప్పటికి కొద్ది రోజుల ముందే మున్సిపల్ ఎన్నికలు జరిగి నగరంలో చైర్పర్సన్ పదవి పార్టీకే దక్కడం సాంకేతికంగా ఆ పాలక వర్గానికి ఇబ్బందులు వస్తాయన్న ఆలోచనతో కార్పొరేషన్ మార్పు ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టారు వైసీపీ అధికారంలోకి రాగానే యాభై వార్డులతో విజయనగరాన్ని కార్పొరేషన్గా మార్పు చేశారు విజయనగరం కార్పొరేషన్పై కోటి ఆశలు పెట్టుకున్నారు వైసీపీ నేతలు కార్పొరేషన్ తొలి మేయర్ పదవిని ఎలాగైనా చేజెక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు అయితే బరిలోకి దిగిన వైసీపీ నేతలకు సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది విజయనగరంలో దశాబ్దాలుగా ఎమ్మెల్యే కోలగట్ల మంత్రి బొత్స వర్గాలు ఎవరి రాజకీయాలు వాళ్లు చేస్తూ వస్తున్నారు ఇద్దరూ వైసీపీలో చేరినా ఎవరికి వాళ్లే పార్టీ కార్యాలయాలను వేర్వేరుగా నడుపుతూ వచ్చేవాళ్లు తాజాగా కార్పొరేషన్ ఎన్నికల్లో బొత్స వర్గం నేతలందరినీ పక్కనబెట్టిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి యాభై వార్డుల్లోనూ తన అనుచరులకు మాత్రమే టికెట్లు కేటాయించుకున్నారు దీంతో బొత్స వర్గంగా ముద్రపడ్డ అవనాపు సోదరులతో పాటు ఇరవై మందికి పైగా రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే కోలగట్ల వర్గాన్ని టెన్షన్ పెడుతోంది రెబల్ అభ్యర్థులను ఆయన కనీసం బుజ్జగించే ప్రయత్నం కూడా చేయకపోవడంతో వైసీపీ బీఫాంపై పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు సొంత పార్టీ నేతలే రెబల్స్గా బరిలోకి దిగితే ఇక తమ భవితవ్యం ఏంటో అని తెగ మదన పడుతున్నారు మరోవైపు రెబల్స్ మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డామని ఇప్పుడు ఎమ్మెల్యే కోలగట్ల తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీఎం జగన్ ఎంపీ విజయసాయిరెడ్డి ఇన్ఛార్జి మంత్రి వెల్లంపల్లితో సహా పార్టీ పెద్దలందరినీ కలుస్తూ గోడు వెళ్లబోసుకుంటున్నారు తమకు వైసీపీ తరపున అవకాశం ఇవ్వకపోతే రెబల్స్గా బరిలో ఉంటామని చెబుతూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు దాంతో సీట్లు ఓట్ల కోసం కొట్లాడుకొని మేయర్ పీఠాన్ని ఎక్కడ ప్రత్యర్థి పార్టీ చేతిలో పెడతారు అని పార్టీ పెద్దలు తలపట్టుకుంటున్నారు బరిలో ఉన్న అభ్యర్థులు రెబల్స్ మధ్య గొడవకు వైసీపీ పెద్దలు ఎలా చెక్ పెడతారు అని నగర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు